ఇద్దరు అమ్మాయిలు 2 నెలల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో అదృశ్యమయ్యారు. 2 నెలల తర్వాత మెదక్ జిల్లాలోని గుట్టల్లో ఆ ఇద్దరు అమ్మాయిల మృతదేహాలు కనిపించాయి. ఈ 2 నెలలు ఆ అమ్మాయిలు ఎటు వెళ్లారు? గుట్టల్లో శవాలుగా మారడం వెనుక మిస్టరీ ఏంటి? ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా చంపేశారా? శిరీష, మంచుల ఇద్దరు మేజర్లే. ఒకరి వయసు 21, మరొకరి వయసు 18. 2 నెలల క్రితం మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ లో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఎక్కడా వీరి ఆచూకీ దొరకలేదు. 2 నెలల తర్వాత మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం కొండపోచమ్మ ఆలయ పరిసర గుట్టలో వీరిద్దరి మృతదేహాలు కనిపించడం కలకలం రేపుతోంది. జగదేవ్పూర్ మండలం తీగుల నర్సాపూర్ కొండపోచమ్మ ఆలయానికి అతి సమీపంలోని గుట్టల్లో తప్పిపోయిన గొర్రె కోసం గొర్రెల కాపరి వెతుకుతుండగా ఈ మృతదేహాలు కనిపించాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాలను పరిశీలించారు. మొదట ఈ మృతదేహాలు ఎవరివో అంతుపట్టలేదు. చివరికి అక్కడ దొరికిన దుస్తులు ఆధారాలతో మృతుల వివరాలను తెలుసుకోగలిగారు. మృతులు శిరీష, మంజుల అని, 2 నెలల క్రితం మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ లో అదృశ్యమయ్యారని తెలుసుకున్నారు. ఘటనా స్థలంలోనే పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ ఘటన 4 రోజుల క్రితం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా ఇక్కడికి తీసుకొచ్చి చంపేశారా అన్నది తేలాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఆనవాళ్లను చూస్తుంటే ఇద్దరు అమ్మాయిలను హత్య చేశారన్న అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక మృతదేహం తల తెగిపోగా తల కనిపించలేదు. అసలు షాద్నగర్ లో అదృశ్యమైన అమ్మాయిలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అన్నది మిస్టరీగా మారింది.